తెలుగు పులి తెరపై జబర్దస్త్ కామెడీ షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది హాట్ యాంకర్ అనసూయ. తెలుగు పులి తెరపై యాంకరింగ్ స్టైల్ మార్చిన అనసూయ వచ్చిన కొత్తలో చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని మత్తెక్కించే మాటలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. దీంతో ఈ అమ్మడు తక్కువ టైంలోనే ఎక్కువ పాపులర్ కావడంతో ఇతర లైవ్ ప్రోగ్రామ్స్ లో వ్యాఖ్యాతగా చేయడం మొదలుపెట్టింది. అంతేకాదు వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే రాజకీయాల్లోకి వెళ్లారు. 9 ఏళ్ల విరామం తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించిన ఖైదీ నంబర్ 150 చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చారు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు చిరంజీవి చరిష్మా అంతా పోయిందని, ఆయన నెంబర్ 1 హీరో రేంజ్ లో లేడని, హీరోగా ఆకట్టుకోలేడని రకరకాల రూమర్లు వచ్చాయి. కానీ థియేటర్లో సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి బాస్ ఇస్ బ్యాక్ అంటూ అభిమానులు పండుగ చేసుకున్నారు. చిరంజీవి గత 10 సంవత్సరాల క్రితం శంకర్ దాదా జిందాబాద్ లో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడని, ఆయన స్టామినా ఏంటో మరోసారి చూపించారని తెగ పొగిడేస్తున్నారు. దీనికి నిదర్శనం ఖైదీ నెంబర్ 150 కలెక్షన్లే. ఈ మధ్య 50 కోట్లు వసూలు చేయడమే కష్టంగా ఉంది, కానీ చిరు చిత్రం ఏకంగా 100 కోట్లు దాటిపోయి కలెక్షన్లు వసూలు చేసింది. ప్రస్తుతం చిరంజీవి బుల్లితెరపై కనువిందు చేస్తున్నారు. ఆ మధ్య నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ షోకి గతంలో మాదిరిగా ఆదరణ లభించడం లేదనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ షోకి వస్తున్న టీఆర్పీ రేటింగ్స్ బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఈ షోకి మరీ దారుణంగా 3.6, 2.3, 2.5 రేటింగ్స్ నమోదయ్యాయి. హాట్ యాంకర్ అనసూయ చేస్తున్న జాక్పాట్ షో కంటే మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి రేటింగ్స్ తక్కువ రావడం విశేషం. గత వారం జాక్పాట్ షోకి 4.11 రేటింగ్స్ నమోదయ్యాయి. మరి అందాల భామ అనసూయ పాపులారిటీ ఆ రేంజ్ లో పెరిగిపోయిందంటున్నారు.